सो हाय फ्रेंड्स ना पेर कुमार मेरे चूंत कुमार एबीसीडी एफ 001 चैनल फ्रेंड्स सो इवा वीडियो एंटे सो चाल मंदी इपड़ना संक्रांति कोसम चाल मंदी पुंजुल पंदमनि सो एट पुंजुल कोई सो अभी आरोग्य उदानेतान सो ई विधम గుర్తులు కనిపెట్టుకొని మంచి మంచి ఆరోగ్యమైన లేదా మంచి శక్తివంతమైన పుంజం అయితే మీరు కొనుక్కునే అవకాశం అయితే ఉండండి సో వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇలాగే వస్తుందండి వీడియో రూపంలో సో ఓకే సో నేను కోడి పుంజును చూపిస్తూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే సో మీరు కోడి పుంజుని కొనడానికి వెళ్ళినప్పుడు చూడవలసిన ఫస్ట్ పాయింట్ వచ్చేసండి सो దానికి గురక ఉందా లేదా అనేదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి గురకలు రెండు రకాలు ఉంటాయండి సైలెంట్ గురక అలాగే కొంచెం పెద్దగా వచ్చే గురక సో పెద్దగా వచ్చే దాన్ని మనం కనిపెట్టొచ్చు కానీ చిన్నగా వచ్చే దానికి మనం కనిపెట్టలేం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి చూడండి ఫ్రెండ్స్ సాగు దీర్ఘకాలిక గురకలు అయితే మనం తగ్గించుకునే అవకాశం అయితే ఉండదండి కాబట్టి ఫస్ట్ చూసుకోండి తర్వాత వచ్చి ఫ్రెండ్స్ అది నిలబడే స్ట్రక్చర్ సో అది ఎలా నిలబడుతుంది దానికి కాళ్ళ పట్లు ఉన్నాయా లేదా అనే విషయం అంటే మీరు దాని కాళ్ళు చూసుకుంటే మంచి యాక్టివ్గా ఉండాలండి అలాగే తొడ భాగాలు లావుగాను అలాగే కోడి మెడ వెనుక ఉంది కదండి ఈపు ఈపు భాగం సో రెండు రెక్కలు పైకి వచ్చి వచ్చినట్టుగా ఉండకూడదండి ఇప్పుడు కూడా కోడికి సో మూడో విషయం వచ్చేసి కోడి ఓటం అండి దాని చూపు ఎలా ఉంది చాలా చురుగ్గా చూడగలుగుతుందా లేకపోతే నార్మల్గా ఉందా అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే అది దాని తోక భాగం అండి నెక్స్ట్ వచ్చేసి దాని తోక వచ్చేసి ఇలా మీకు పెద్దగా ఎక్కువగా అంటే దాని పన్న అనేది పెద్దగా ఉండాలండి సో ఈగలు అనేవి నేను చూపిస్తున్న విధంగా రెండు ఈగలు అయితే పెద్దగా వచ్చి ఉండాలి సో ఈ విధంగా దాని వెనక నుంచి చూసినా సరే స్ట్రక్చర్ అయితే చాలా బాగుండాలండి సో నాలుగో విషయం వచ్చేసి పుంజు అది డబుల్ బాడీయా లేకపోతే నార్మల్ బాడీ అనేది మీరు కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి కొనే ముందు సో దాన్ని బట్టి రేటు కూడా తీసుకోండి ఎందుకంటే వెనకాల మీరు ఎప్పుడు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి నష్టపోతామండి రెండో విషయం వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అది బెదురు కూడా లేకపోతే బెదరకుండా ఉండే కూడా చాలామంది ఇప్పుడు కోడి పందులు వేసేటప్పుడైతే బెదురుకోలేని ఉండేయండి సో వాటిని కానీ మీరు కొనుగోలు చేస్తే సో పరిలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో మనం చాలా నష్టపోతామండి సో అటువంటి కోళ్ళు ఉంటే మీరు ఎన్ని సంవత్సరాల వాటిని పెంచినా సరే అవి చాలా భయపడుతూ ఉంటాయండి సో వాటిని బెదురుకోళ్ళు అంటారు సో అటువంటి బెదురుకోళ్ళని కొనకుండా మీరైతే టెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఊరికే చెయ్యేస్తే బాగా బెదిరిపోతుందా లేదని చూసి కొనుక్కోండి మూడో విషయం వచ్చేసి మీరు ఎక్కువగా కోడి పుంజు యొక్క జుట్టండి సో పైన దాన్ని దువ్వెన అంటారు సో అది కుప్పలాగా కుప్ప అనేది ముద్దు కుప్పున్న పుంజుల్నే తీసుకోండి ఫ్రెండ్స్ అటువంటి పుంజులు తీసుకోవటం వల్లే సో వాటిని మీరు కత్తిరించాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే చాలామంది అది పెద్దకుండదని చెప్పేసి కత్తిరించేస్తారు కనపడదండి కోళ్ళకి అలా కత్తిరించినప్పుడు ఏమైతే దాని గాయం అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా చూసుకొని తర్వాత మీరు దాని చేతితో ఎత్తి చూడండి ఫ్రెండ్స్ సో అతను చెప్పినప్పుడు ఆ పుంజుని దగ్గర తీసుకొని చేతితో ఎత్తి చూడండి అది ఎంత బరువు ఉందో అనేది సో ఎక్కువ బరువు ఉండి దాని వయసు సంవత్సరంన్నర లోపు ఉంటే అది మంచి పుంజుని అర్థం ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుంది అన్నమాట సో తర్వాత దాని యొక్క ఫ్యామిలీ హిస్టరీని కూడా మీరైతే కనుక్కునే ప్రయత్నం చేయండి సో అది ఎలా దిగింది ఏ బ్రీడు అలాగే దాని తండ్రి ఎవరు ఆయన పందాలు పుట్టింది లేదని కూడా మీరు కనుక్కోండి సో ఈ విధంగా అలాగే మీరు పెంచే విధానంలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటి కోసం అయితే మన పుంజుల యొక్క ప్లేలిస్ట్ ఉంది అందులో చూడండి సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్